ఫైనల్ గా స్నిగ్ధనే వంశకిచ్చి పెళ్లి చేస్తుంది. తాళి పట్టు గురించి తెలిసిందా? ఎక్కడ ఎక్కడుంది? నా కోడలు చూసావా ఎంత షార్ప్ గా ఉందో. ఇంకా నీ ఆటలు సాగు. పిచ్చి చంద్రకళ, రత్నప్రభ ప్లాన్ చెప్తాను విను. కృష్ణవేణిని వదిలించుకొని స్నిగ్ధతో పెళ్లి చేయడానికి రత్నప్రభ దగ్గర పెద్ద ఆయుధం ఉంది. ఏందది? కృష్ణవేణి సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. నిజమా? అవును. వాటితో ఏం చేస్తాది? కృష్ణవేణి ఆ పేపర్స్ మీద సంతకం పెట్టిందంటే ఆల్రెడీ విడాకులు ఇచ్చేసినట్టే. వంశీ, అరవింద్, కృష్ణవేణి అలివేణిలు భార్యలుగా దొరకడం నిజంగా మీ అదృష్టం నాన్నా. జీవితంలో ఎప్పుడూ వీరిద్దరి చేతిలో వదిలిపెట్టకండి. వీళ్ళిద్దరూ మీ పక్కనుంటే మీ కష్టైశ్వర్యాలు ఉన్నట్టే. వంశీ అరవిందులను కూడా భర్తలుగా పొందటం కృష్ణవేణి అలివేణిల అదృష్టం. అవును రత్నప్రభు గారు, ఒకరికి ఒకరు అదృష్టవంతులే లక్ష్మీనారాయణ గారు. అలా చెప్పారు, బాగుంది. వంశీ కృష్ణవేణిల చేతులు కలిపి మీ వదిన అంత ఆనందంగా ఉంటే అట్టా అంటావేంది మయూరి? ఇంతకుముందు కృష్ణవేణి దేవత అంది, అందా లేదా? అంది. తర్వాత తనని అసహించుకుందా లేదా? అవును. ఆ తర్వాత స్నిగ్ధను తన కోడలిగా చేసుకోవాలని అనుకుందా లేదా? అనుకుంది. అదే రత్నప్రభ స్టైల్. సార్, ఏదేమైనా మా అక్క స్టైలే వేరు సార్. ఏమేం బాబు, ఎందుకు అలా అంటున్నారు? ఆవిడ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా ప్రవర్తిస్తుంది సార్. ఏంటి బాబు, అసలు ఏమంటున్నావు? ఆమె మనసులో అంత కుట్ర పెట్టుకుని బయటికి మాత్రం ఏమీ తెలియనట్టు ఎట్టా ఉండదో చూడు. నువ్వు చెప్పేది నిజమే మయూరి. ఉండు, ఇప్పుడే వస్తాను. వాళ్ళు కలిసుంటాం ఉండకపోవడం ఆవిడ చేతిలో పెట్టుకుని వాళ్ళ చేతులు కలిపి కలిసుండమంటే ఎలా ఉంటారు సార్? ఏంటి బాబు నువ్వు అనేది? అవును సార్, మా అక్క మామూలుది కాదు. నన్ను వాచ్మెన్గా చూసిందని, జాబ్ లైన్స్ తీసేసిందని నేను మీకు ఈ మాట చెప్పడం లేదు సార్. నా వైఫ్ ఇంటి ఆడపడిచేగా నా వైఫ్ ఎలా ఉన్నా ఆవిడ్ని గౌరవంగా చూడాలి, అదామ బాధ్యత. కానీ ఏనాడు ఆవిడలా చూడలేదు సార్. నేను అందుకు కూడా కోపంతో మీకు చెప్పడం లేదు. వాళ్ళ కొడుకు ఇంట్లోంచి కృష్ణవేణి కోసం వెళ్ళిపోయాడని, కొడుకు కోసం కృష్ణవేణిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంది. ఆవిడ ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటుందో, ఎప్పుడు బయటికి తరిమేస్తుందో ఎవ్వరికి తెలియదు సార్. కానీ కృష్ణవేణి మాత్రం త్వరలో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం ఖాయం, అది నాకు తెలుసు. ఏం తెలుసు, ఎలా తెలుసు? ఆవిడ దగ్గర కృష్ణవేణి సంతకం పెట్టిన విడాకుల పత్రాలున్నాయి సార్. ఉంటే కృష్ణవేణిని బయటికి గెంటేసి తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకునే రైట్స్ ఆవిడికి లీగల్గా ఉన్నాయి. రేపు ఆవిడ చేయబోయే ఆపరేషన్ అదే.
అవునన్నయ్య, శశిధర్ గారు చెప్పింది నిజమే. నాకు ఇప్పుడే తెలిసింది. నిజమా? అవునన్నయ్య. ఏ శశి, నువ్వేంటి ఇక్కడ? లక్ష్మీనారాయణ గారు మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాడా? డిస్టర్బ్ చేయట్లేదు, నిజం చెప్తున్నాడు. నిజం చెప్తున్నాడా? ఏంటా నిజం? అదే కృష్ణవేణి సంతకం పెట్టిన డైవోర్స్ పేపర్స్ గురించి ఆయన అడుగుతుంటే చెప్తున్నాను బాబా. డైవోర్స్ పేపర్స్ ఈ టైంలో వాటి గురించి ఎందుకు లక్ష్మీనారాయణ గారు? సరే, ఒక నిమిషం ఉండండి. రత్న, ఒకసారి ఇలారా. ఏమైంది సృజన్, ఏంటలా ఉన్నారు? కృష్ణవేణి సైన్ చేసిన డైవర్స్ పేపర్స్ ఎక్కడ? ఉన్నాయి. ఎందుకు, ఏమైంది? అవి ఇమీడియట్ గా తీసుకోనరా. ఏమైంది చెప్పు సృజన్. ఏం కాలేదు రత్న, ఇంట్లో అవి ఉండడం మంచిది కాదు. వియంకులకు వాటి మీద లేనిపోని డౌట్స్ ఉన్నాయి. వాటిని ఇమ్మీడియట్గా చించేయాలి. వెళ్ళి తీసుకోనరా. సరే, ఇప్పుడే తీసుకొస్తాను. ఏమయ్యా? ఏం లేదు, నువ్వే మాట్లాడుకో. లక్ష్మీనారాయణ గారు, దీని గురించి ఎందుకు టెన్షన్? బట్ మీరన్నదే కరెక్టే. ఏది ఏమైనా ఆ పేపర్స్ అలా ఉండకూడదు. చించేద్దాం, ఓకేనా? కృష్ణవేణి, అమ్మవాళ్ళు చెప్తున్నట్టు నువ్వు నాకు దొరకడం ఐఎమ్ సో లక్కీ. మీరు కూడా నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. జీవితాంతం నీ చేపట్టుకుని వదలని కృష్ణవేణి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను వంశీ గారు. మీ నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరు. ఎముకలు కొరికే చలి వల్ల నరాలన్నీ జివ్వమంటున్నాయి. ప్రాణం విలవిల్లాడిపోతుంది. నాకెందుకు వచ్చిన కష్టం? ఆ హిమపుష్పం తీసుకెళ్ళకపోతే కాలముఖరుద్ధుడి కోరిక నెరవేరదు. శాశ్వతంగా అంతమైపోతాడు. సాధించాడు ఈ బంబం బోలేనాదో. సాధించాడు. ఇదే నాకు కావలసిన మూలికా పుష్పవనం. ఇక్కడే ఆ హిమపుష్పం దొరుకుతుంది. దొరుకుతుంది. ఏమైంది బాబాయ్? ఏం లేదమ్మా, కృష్ణవేణి సైన్ చేసిన డివోర్స్ పేపర్స్ చించేయడం మంచిది అంటున్నాం, అంతే. ఓస్ అంతేగా, నేను ఇంకా ఏంటో అని భయపడ్డాను. ఏం మయూరి, వింటున్నాను కదా అని లేనిపోయినాయని మీ వదిన మీద చెప్పినావు. ఇప్పుడు ఆవిడ పత్రాలు తీసుకొస్తాది చూడు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా?
ఏదేమైనా నీకెంత కుళ్ళుండకూడదు మయూరి. ఇకనైనా పిట్టింగ్ పెట్టే పనులు మానేయి, బాగుపడతావు. డైవర్స్ పేపర్స్ తీసుకురాదు. ఏంటి నువ్వనేది? బీర్వాలో పెట్టి తాళం వేశాను, ఇప్పుడు కనిపించట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదని సేమ్ టు సేమ్ డైలాగ్ చెప్తుంది చూడు. నువ్వు చెప్పేది నిజమేనా మయూరి? అదే ఆవిడ టెక్నిక్, నీ కళ్ళతో నువ్వే చూడు. ఆ హిమ పుష్పం కనిపించడం లేదు, ఎలా ఇప్పుడు ఎలా? ఆ కాలముఖ రుద్రుడికి నేనేం చెప్పాలి? కాలముఖ రుద్రుడికి నాకు ఇది జీవన్మరణ సమస్యగా మిగిలిపోయింది. ఏమైంది రత్న, పేపర్స్ ఏవి కనిపించలేదు? సృజన్, వాట్ కనిపించడం లేదా? ఏమయ్యాయి, అసలు ఎక్కడ పెట్టావు? నేను చెప్పానుగా, వినవే. నువ్వు చెప్పినట్టే చెప్తాంది మయూరి. అమ్మ రత్నప్రభ, రత్నప్రభది ఇంత క్రిమినల్ మైండా? అయ్య బాబోయ్, అసలు ఎక్కడ పెట్టావు గుర్తు తెచ్చుకో రత్న. బియ్యంకులకు వాటి గురించి ఏదో డౌట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నేను బీర్వాలో పెట్టి తాళం కూడా వేశాను సృజన్, ఇప్పుడు చూస్తే లేవు. అసలు అసలు ఏమయ్యా కూడా నాకు అర్థం కావడం లేదు. మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అడగలేదు, కానీ మీరు అడగడంలో తప్పులేదు వీరభద్రం గారు. మన మధ్య ఇలాంటి సమస్యలు అసలు ఉండకూడదు, అవి ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. అడ్డంగా దొరికిపోయి ఎలా బుకాయిస్తుందో చూడు. అవునవును. ఏమైంది, అందరు ఎలా ఉన్నారు? ఏమో వంశీ గారు, చూద్దాం పదండి. ఈ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సృజన్ గారు. చచా, మీరు మా వియ్యంకులు, మీ అమ్మాయిని కోడలుగా గౌరవంగా మా ఇంటికి పంపించారు. మేము కూడా అంతే గౌరవంగా ప్రవర్తించాలి లక్ష్మీనారాయణ గారు. ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ మీకు తెలుసు లక్ష్మీనారాయణ గారు, అందువల్లే ఆ పేపర్స్ పైన కృష్ణవేణి సైన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మీరు మమ్మల్ని అనుమానించాల్సిన అవసరం లేదు. మా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని నేను హామీ ఇస్తున్నాను. నాటకం చూసావా చంద్రకళ? నిజమే మయూరి, మహానటి రత్నప్రభ గారు. మీరు ప్రాబ్లం చేస్తారని కాదండి. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, ఇంతకుముందు కృష్ణవేణి సైన్ చేసిన డైవోర్స్ పేపర్స్ మన దగ్గరున్నాయి. మీ మామగారు అవి మన దగ్గరుండడం వల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. అయినా అవి ఎక్కడున్నాయో దొరకగానే నేనే తీసుకొచ్చి మీకు ఇస్తాను. స్టాప్ ఇట్ అమ్మా. వాట్ ఈస్ దిస్? అసలు మీ డిస్కషన్ నాకు సిల్లీగా ఉంది. అది కాదు వంశీ, మీ మామయ్య గారి ప్లేస్లో ఎవరున్నా ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. వీ హ్యావ్ టు ఆన్సర్ దట్. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అసలు ఆ విషయం ఇప్పుడు ఎందుకు మామయ్య? నువ్వు ఉండు కృష్ణవేణి. మా మామయ్య వాళ్ళు నా మీద ప్రేమ వల్ల నా ఫ్యూచర్ గురించి భయంతో అలా అడిగారే తప్ప. నేను మాట్లాడుతున్నా కదా కృష్ణవేణి, చూడండి. కృష్ణవేణికి నేను తాళి కట్టాను, తను నా భార్య. మా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. మీరు బయట ఉన్న ఆధారాలతో మా బంధాన్ని ముడిపెడుతున్నారు.
మా బంధం మా మనసుల్లో ముడిపడి ఉంది. మీరు చెప్తున్న ఆ పేపర్స్ నా దృష్టిలో కేవలం చిత్తు కాగితాలు మాత్రమే. అందులో కృష్ణవేణి సైన్ చేసుండొచ్చు, నేను చేయలేదు కదా. అలాంటప్పుడు ఏంటి ప్రాబ్లం? నా సంతకం లేని పేపర్స్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయండి. బాబు వంశీ, నీ గురించి మాకు తెలుసు బాబు, కానీ ఏదో ఎమోషనల్ అలా అడిగాను, మమ్మల్ని క్షమించు. చచ్చా మావ్య, మీరు పెద్దవారు, అలా అనకూడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోయి అందరం హ్యాపీగా ఉందాం. ఎక్స్క్యూజ్ మీ, ప్రెసిడెంట్ గారి ఇల్లు ఎక్కడండి? కొంచెం ముందుకెళ్ళి కుడివైపుకు తిరిగితే రెండో ఇల్లు. థ్యాంక్ యూ. ఓకే. కృష్ణవేణి, రేపు అలివేణి అరవింద్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అందరికీ ఏదో టాస్క్ ఇస్తానన్నావు, ఏంటది? కృష్ణవేణి, టాస్క్ అంటే చాలా టఫ్గా ఉంటుంది, అదేంటో చెప్పు, నాకు చాలా టెన్షన్గా ఉంది. వదినా, నువ్వు పెట్టే టాస్క్ జెంట్స్ కూడా అప్లై అవుతాయా? హలో అరవింద్, టాస్క్ పెట్టింది జెంట్స్ కోసం. ఓ, అయితే వదినకి అందరికంటే కాస్త నా మీద అభిమానం కాబట్టి నన్ను సేఫ్ జోన్లో పెట్టేస్తుందిలే, నో ప్రాబ్లం. అరవింద్, నీకంత సీన్ లేదు, ఇక్కడ అందరూ ఒకటే, ఎఫెక్షన్స్ అప్లై చేయడం అనేది ఉండదు. ఏమంటావు కృష్ణవేణి? యు ఆర్ రైట్ మేడం, సారీ మర్తి గారు, ఈ విషయంలో ఐ కాంట్ హెల్ప్ యూ. అబ్బా ఏంటో దినా, మర్దని కూడా చూడకుండా. అరవింద్, నీ దిక్క ఇలాగే కుదరాలి. ఇంతకీ ఏంటమ్మా నువ్వు మా అందరికీ పెట్టే టాస్క్? టకాస్ అంటే ఏంటో ముందు చెప్పండి. ఒసై, నువ్వు ఇంగ్లీష్ జోలికెళ్ళకే నా పరువు పోతుంది. ఆల్రెడీ ఐ స్పోక్ ఇంగ్లీష్, అదొక్కటే కదా నాకు తెలియంది. టకాస్ కాదు చిన్నత్తయ్య, టాస్క్. ఏదో ఒకట్లేమ్మా, ముందు అదేంటో చెప్పు. ఇక్కడ టాస్క్ అంటే నియమంతో కూడిన గేమ్ లాంటిది. ముందదేంటో చెప్పు కృష్ణవేణి. ఇక్కడున్న జెంట్స్ అందరూ ఎవరి వైఫ్కి వాళ్ళు గోరింటక్ పెట్టాలి, ఎవరు అందంగా పెడితే వాళ్ళే బెస్ట్ కపుల్. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏ సేవ అంటే ఆ సేవ చేయాలి. టాస్క్ చాలా బాగుంది కృష్ణవేణి. ఫెంటాస్టిక్ చెల్లి. అబ్బా అది నాది. మొగుళ్ళు గొరింటకు పెట్టేటప్పుడు అట్టచ్చే వేరు, అట్టచ్చే వేరు. ఇందులో పెద్ద కష్టమే ఉంది? కష్టం లేకపోతే గెలిచి చూపించండి. గోరింటాకు పెట్టడం నాకు అలవాటే, నో ప్రాబ్లం. గోరింటాకు పెట్టడం అంటే ప్యాడ్ అలకడం కాదు. బాగురు, ఏందట్ట వెళ్ళిపోతాంటారు? మీ ఆటతో నాకు సంబంధం లేదు, నేను అలా వెళ్ళొస్తాను. నాన్న, అలా ఏం కుదరదు, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే. ఏంటమ్మా అలా చూస్తావు, చెప్పు. అయ్యో నేనేం చెప్పను, ఆయనకి తెలీదా? వరలక్ష్మి గారు, లక్ష్మీనారాయణ గారిని తీసుకురావడం మీ బాధ్యత. ఏమయ్యా, నువ్వు వాడకపోతే నన్ను బతకనిచ్చేలా లేరు. ఈ వయసులో నేను గోరింటాకు పెట్టడం ఏంటి? నాన్న, దీనికి వయసుతో సంబంధం లేదు, మీరు రావాల్సిందే. ఈ వయసులో గోరింటాకు పెడతా అంటే
రక్తం రయ్యి రయ్యమని పరిగెడతాది బాగోరు. సరదాగా రండి లక్ష్మీనారాయణ గారు. సరే సరే వస్తాను. మయూరి వద్దే, మళ్ళీ నువ్వు ఇంకేం ప్లాన్ చేయొద్దు. జీవితంలో మనకి నీ ఫెయిలియర్స్ వద్దు మయూరి. అమ్మా ఏంటి మయూరి అలా కొడుతున్నావు? వాళ్ళ ఆనందం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఇదిగో ఎలాగైనా ఓర్చుకో మయూరి, నా మాట విని ఓర్చుకోవడం నేర్చుకో. నో, నేను వినను. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. ఏం చేస్తావు? గోరింటాకులో యాసిడ్ కలుపుతాను, చేతులు బొబ్బలెక్కి అందరూ నోరు మూసుకొని మూళ్ళ కూర్చుంటారు. వర్కౌట్ అవుతుందంటావా? వాడి శోభనం, వీడి మ్యారేజ్ యానివర్సరీ రెండు క్యాన్సిల్ అయ్యి ఏడుస్తూ కూర్చుంటారు. ఇదిగో అంత మానే ఉంది కాని, కానీ దాని విలువ నాకు బాగా తెలుసు మయూరి. అది మాత్రం మహాపాపం. దేని విలువ? మొదటి రాత్రి శోభనం చెరగొట్టడం వల్ల ఎన్నో జన్మల పాపం చుట్టుకుంటుంది. పైగా అది క్యాన్సిల్ అయితే ఎంత నరకమో నేను ప్రత్యక్షంగా అనుభవించాను. వద్దు మయూరి వద్దు, అది మాత్రం వద్దు. మూసుకొని కూర్చో. గోరింటాకులో యాసిడ్ కలుపుతాను, నువ్వు మూసుకొని కూర్చో. ఇది ఫిక్స్,